వీకెండ్ మంచిగున్న రానుల ఇయాల్టి వీకెండ్ తీర్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూసేయండి. మార్కెట్ల తీరొక్క దీపెంతలు తీర్తలేవు తయారు చేస్తోల తిప్పలు వ్యవసాయం చేయాలంటే ఏరు దాటాల్సిందే రావాలన్నా పోవాలన్నా పడబెక్కాల్సిందే. పన్నెండేళ్లకు మాట్లాడిన షెల్లెమ్మ చిన్నగా మురుస్తలేదు అమ్మ. కిలో మటన్ కు అరకిలో చికెన్ ఏడాది పొడుగుతా ఉంటదట ఆఫర్. తల్లిని ఎత్తుకొని కొండెక్కిండ్రు పాయిరం అంటే ఏందో చూపెట్టిండ్రు. దివిల పండుగ ధూమ్ దాంగా చేసుకుంటానికి తయారుగున్నట్టున్నారు కదా అంతా. లచ్చిం బాంబులు, ఉలిగడ్డ బాంబులు, సిచ్చుబుడ్లు, రాకెట్లు, కుక్కషేర్లు, భూచక్రాలు ఇట్లా అవిన్ని ఇవిన్ని కొనుకొచ్చి పెట్టుకుంటొచ్చురు. ఇక తెల్లారుడే ఆల్చం, పటాకుల మూతలే. కానీ దివెల అంటే పటాకులు కాల్చుడే కాదు కదా, ఇళ్ళంతా దీపాలతోని ముద్దుగా సింగారిస్తారు. మరి ఆ దీపాలు వెలిగిస్తానికి దీపంతలు కావాలి కదా. ఆగో ఘాటి గురించే ఈ ముచ్చట. సారే మీద ఇటు దీపాంతలు తయారు చేసుడు, అటు తీసుకుపోయి ఆరబెట్టుడు. పని రువ్వడిగానే అవుతుంది గాని పారతలే వాడతలేవు. మార్కెట్లకు తీరుతీరు సిరామిక్ ప్లాస్టిక్ దీపాంతలు వచ్చుట్లా ఊళ్ళల్లా కుండలు చేస్తోళ్లకు పని లేకుండా అయింది. బారణమంత దిగిపోయింది. అప్పుడు రూపాయి ఉండే, ఇప్పుడు చారణకే వచ్చింది. అగనట మునుపటికి ఇప్పటికి బారాన మందం దగ్గిందట తయారుచేసుడు. మేము ఒక సంవత్సరానికి 100,000 దీపెతల వరకు ఉమ్మడి కర్మారు జిల్లాకు సప్లై చేసేది. అటువంటిది ఇప్పుడు 10,000 చేయడమే గగనం అయిపోతుంది. మాకు ఈ సేల్ కావట్లేదు. మునుపు 100,000 దీపాంతలు తయారు చేస్తే కరీంనగర్ జిల్లా మొత్తానికి సప్లై చేసేదట. ఇప్పుడు 10,000 చేసుడే కష్టమైతుంది. అటు సిరామిక్ వస్తువులు వచ్చి ఇలా గిరాకీ మీద కొడితే షెర్లల్లా మట్టి దొరక్క ఉన్న కాడ సర్కారోళ్లు తీసుకోవనియక అట్లా కొంచెం తిప్పలైతుందట. కొనేటోళ్లు లేరని కొన్ని కొన్ని ఏసి అమ్ముతున్నారన్నట్టు. మన తానే ఇట్లా మట్టితోని చేస్తే ఇక ఇటు చూడురి, ఆగ్రాలా జైళ్ల ఖైదీలతోని దీపాంతలు చేపిస్తున్నారు ఆఫీసర్లు. అటు రాజస్థాన్ లా ఎర్రటి నున్నటి మట్టితోని చేసిన దీపాంతలు చూడురి, చెక్కున మెరుస్తున్నాయి. ఇట్లా మట్టితోని చేసిన తీర్తీర్ దీపాంతలు మార్కెట్లకు వచ్చినాయి. ఆ ప్లాస్టిక్ కొని వాతావరణం ఖరాబు చేసే బదులు మట్టి దీపాంతలు కొంటే జర ఇళ్లకింత గిరాకీ అయినట్టుంటది. అటు వాతావరణం ఖరాబు కాకుంటుంటది. సింగరేణి కొలువులు చేస్తోళ్లకు, రైల్వే కొలువు చేస్తోళ్లకు పండగలకు బోనస్లు ఇస్తుంటది సెంటర్ సర్కార్. అట్లనే ప్రైవేట్ కంపెనీలు సుతా వాళ్ళ ఉద్యోగులకు స్వీట్ డబ్బాలో, వాచిలో, ఇంట్లోకి ఎక్కడికి వచ్చే కుక్కర్లో పండగ గిఫ్ట్ల కింద ఇస్తుంటారు. ఇంకా కొందరు బట్టలు పెడుతుంటారు పనిచేస్తోళ్లకు. అట్లనే ఓ తాన ఓ దుక్న పోలు వాళ్ళ కంపెనీలో పనిచేస్తోళ్ళకి ఏమిచ్చిందంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఇంటోళ్ళని తీసుకొని రావాలే, తాళాలు తీసుకొని పోవాలే. సంబురంలో కొందరు ఆశీర్వాదాలు సుతా తీసుకుంటున్నారు. ఇంతకు వంచేటి ఏంటియో ఎరకయ్యే ఉంటది. ఆవు కార్లు బండ్లే. మద్రాస్ లో ఓ నగల దుక్న పోళ్లు వాళ్ళ ఉద్యోగులకు దివెల పండుగకు కార్లు బండ్లు గిఫ్ట్లు ఇచ్చిండ్రు. దందా మంచిగా నడిపించిన 10 మందికి కార్లు, 20 మందికి బైకులు ఇచ్చిండ్రు. తతిమూలకు సుతా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చిండ్రట. ఇక పండుగ పూట కార్లు బండ్లు వచ్చిన వాళ్ళది చిన్న మురిపేం కాదు పో. ఇంటోళ్ళంతా కార్ల కాడ నిలబడి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఏక్ నంబర్ ఉన్నాయి కదా కార్లు బండ్లు, మరి గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నావు కాకా అని అడిగితే, నా దందా పెరిగి ఆమ్దాని పెంచడానికి చెమట తీస్తున్నోళ్లకు నేను చేసేది చాలా తక్కువ. అందరికి కార్లలో తిరగాలనే కాయిష్ ఉంటది, అందులో కొందరు కోరికన్నా తీరుతుంది. అందుకే గీ కార్యం పెట్టుకున్నా. అయినా నా తాన పనిచేస్తోళ్ళు బయటోళ్ళు కాదు, వాళ్ళంతా నా కుటుంబమే అనుకొస్తున్నాడు కాక. ఉద్యోగులకు జీతాలు ఇస్తానికే వెనక ముందు చేసే కంపెనీలు ఉన్న గీ కాలంలా పనిచేస్తోళ్లకు కార్లు బండ్లే గిఫ్ట్ ఇచ్చినవంటే నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు కాదు, 300 పువ్వులు 6,000 కాయలు కావాలని దీవెనార్తులు పెట్టిండ్రు గిఫ్టులు తీసుకున్నోళ్ళు. బట్టల షాపులు, బైకుల షోరూమ్లు, షెప్పుల షాపులు, ఎలక్ట్రానిక్ షోరూమ్లు, ఆ షాపు ఈ షాప్ అని ఏం లేదు. అందరు మొన్నటిదాకా దసరా ఆఫర్లు పెట్టిర్రు. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని కొందరు, 1,000 రూపాయల వస్తువులు కొంటే లక్కీ డ్రాల కార్ గెలుచుకునే ఛాన్స్ అని ఇంకా కొందరు. ఇట్లా తీరుతీరు ఆఫర్లు నడిచినాయి. ఇక ఇప్పుడు దివ్యల పండుగకు సుతా కొత్త ఆఫర్లు నడుస్తున్నాయి. ఇంకో నెల 15 రోజులు అయితే మళ్ళా సంక్రాంతికి సుతా పెడతారు. గీ అన్నీ మీకు ఎరికే కానీ గీ ఆఫర్ ముచ్చట చూడండి ఓ పారి.
జగిత్యాలకి మటన్ షాపులు ఖతర్నాక్ ఆఫర్ పెట్టిర్రులా. అట్లాని వస్తువులు కార్లో కాదు, తునుకల ఆఫరే. ఒకసారి బోర్డు చూడురి. 10 కిలోల మటన్ కొంటే 5 కిలోల చికెన్ ఫ్రీ, 5 కిలోలు కొంటే 2.5 కిలోలు, 3 కిలోలు కొంటే కిలోన్నర, కిలో కొంటే 1/2 కిలో, 1/2 కిలోకు 1/2 కిలో చికెన్ ఫ్రీ. పండుగ కాబట్టి ఆఫర్ 2-3 వద్దులు నడుస్తుంది కావచ్చు అనుకునేరు. అగనట ఏడాది పొడుగుతుంటదట ఆఫర్. శనివారం సోమవారం ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి సెలవు అన్నట్టు. కానీ కాక కస్టమర్ల కోసానికి అని చెప్తున్నాడు, కానీ అంతో ఇంతో లాభం ఉండదు. ఆఫర్ ఇవ్వాలి పెట్టారు కదా. కిలో మటన్ కి 700 వేసుకున్నా 1/2 కిలో చికెన్ కు 100 రూపాయలు పోతాయి. అంటే ఎంత లేదన్నా కిలోకి 600 పడతాయి అన్నట్టు. మటన్ 8 కిలోలు కొంటే అందులో సగం చికెన్ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ చూస్తే మురుసుకుంటా తీసుకోబోతున్నారు. అయితే కాక కొత్తగా పెట్టిండట మటన్ షాపు. అందరి లెక్క మనం పెడితే ఎట్లుంటది? కస్టమర్లు ఎప్పుడు వస్తారా అని ఈగలు చూపుకుంటా ఊకునుడు కాదు. వాళ్ళంతటా వాళ్ళే ఉరికి రావాలనికి ఉపాయం చేసిండు అన్నట్టు. షాప్ ముంగట బోర్డులే కాదు, వాట్సాప్ సోషల్ మీడియాలో చూస్తా ఫుల్ పబ్లిసిటీ చేస్తుర్రట. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని మళ్ళోపారు ఎరక చేసిండ్రు పో. ఆఫీసులకు పోయేటోళ్ళు బండ్ల మీద నో బస్కో పోతారు, పెద్ద ఆఫీసర్లు అయితే కార్లలో పోతారు. అట్లనే ఈ స్కూల్ కు పోయే పోరలు సైకిల్ మీదనో, స్కూల్ బస్సులనో, ఆటోలనో దగ్గర పట్లుంటే నడుచుకుంటూనో పోతుంటారు. స్కూళ్ళకు పోయేటోళ్ళు పోతే ట్రాక్టర్లు ఆటోలలో పోతారు. మరి వ్యవసాయం చేస్తానికి రైతులు పొలం కాడికి పోవాలనంటే ఎడ్ల బండి కట్టుడే. ఈ నడుమ ట్రాక్టర్లు వచ్చినాయి కానీ వెనకటంతా ఎడ్ల బండ్ల మీదనే పోతుండేది. ఇక అస్సలు ముచ్చట ఏంటంటే, ఎంత అర్జెంటు పని ఉన్నదో, నది రువ్వడి ఊరికొస్తుంటే సుత పడవల పోతున్నారు అని అనుకుంటారులే. పోయేది పక్కూరికి కాదు, పంట పొలానికి. కుమ్రంభీం జిల్లా తుమ్మిడిహెట్టి ఊరల్లో వ్యవసాయ పనులకు పోవాలంటే పడవ ఎక్కాల్సిందే, ప్రాణహిత నది దాటాల్సిందే. ఇటు ప్రాణహిత అటు పెనుగంగ, నడుమిట్లకి ఐలాండ్ ఉంటది. కానీ అది తెలంగాణ రాష్ట్రం సుత కాదు, మహారాష్ట్రది. ఆడ నపరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని ఏం తక్కువ 200 మంది రైతులు వ్యవసాయం చేసి తీరు పంటలు పండిస్తున్నారు. పొద్దుగాల లేవాలే, ఇట్లా పంపులు గింపులు జరుదుకోవాలి, పాడు ఎక్కి అవతల ఒడ్డుకు పోవాలి, పొద్దంతా చేనుల పని చేసి మాపడదామన్నా మళ్ళా ఇంటితో పట్టాలి. దీనాం ఇంతే, మరి బుగులు కాదా అంటే. ఇక మాకు ఎప్పటికీ నీళ్ళలో తిరిగేటోళ్ళమే, మాకేం భయం లేదు. పడవల మీద పోతాం, మళ్ళా తిరిగేస్తాం. మేము చేయలేకుంటే మనకు తిండి లేదు, ఇదే చేసుకుని బతకాలి మేము. చేపలు పట్టుకోవాలి, చేనుల పనులు చేసుకుని బతకాలి మనం. గదన్నట్టు నది దాటితేనే ఇంత పత్తో గీతో పండించి అమ్ముకుంటేనే బతుకుడు. దీనాం తిరుగుతూనే ఉంటారు కాబట్టి బుగులేం కాదంటున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే, మనకు బండ్లు సైకిళ్ళు ఎట్లనో ఆ ఊరోళ్ళకు పడవలు అట్లా. 30 నుంచి 50 పడవలు ఉన్నాయి అటు ఊళ్ళే. పత ఒక్కలకు పడవ నడిపోస్తుందట. కానీ ఇంత చెమట తీసి పంట పండిస్తే కూలిసుతో పడదంటున్నారు. పుసుక్కున గంగా బొంగేన అంటే ఆ 7 పంట అటే. ఇక అంతటా రైతులు తిప్పలు వాడే వ్యవసాయం చేస్తుంటారు. కానీ వీళ్ళు తిప్పలు వాడుకుంటేనే వ్యవసాయం చేస్తానికి అన్నట్టు. ఏదన్నా చూడకూడంది, చూడొద్దనుకునే ముచ్చట చూసినా, ఈనొద్దనుకునే మాట ఇన్నా, 1 నిమిషంలో నోటెంట మాట రాలేదని అంటుంటారు. అంటే అట్లా అయితే దాన్ని అస్సలు అనుకోరు కాబట్టి ఏం మాట్లాడాలనో తెలియక మాటలు రాలేదని చెప్తుంటారు. అట్లనే ఓ సినిమాలా గుండెగాడాలు అమ్మా నాయనలను చంపేస్తుంటే సూచన బుడ్డోన్కి మాట పడిపోతుంది. మళ్ళా సొంటి షాక్ ఏదన్నా తలిగితే గప్పుడు మాటలు వస్తాయి. ఈ మాట ముచ్చట మంచిగానే ఉన్నది కానీ ఇక అసలు ముచ్చట చెప్పు అని అంటున్నారు కదా సుడూరి. మరి ఎంత ముద్దుగా మాట్లాడుతుందో కదా. కానీ షెల్లె మాట్లాడక 12 ఏండ్లు అవుతుంది. రోజులు కాదు లో ఏండ్లు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో ఉండే షెల్లె పేరు సుజాత. అయితే పుట్టినాక 6 ఏండ్ల దాకా మంచిగానే మాట్లాడిందట. ఆటెనక ఏమైందంటే, చిన్నబాబు చనిపోయింది. నేను ఒక్కడేసారి గిర్రుకున్నా, గిర్రుకుంటే అది వచ్చిన మీద పడ్డది వాడికి. అప్పటి చంది నోటి మాట బంద్ అయింది. ఇక షెల్లెని పట్టుకొని తిరిగిన దవకానా లేదు. ఎక్కని గుడి మెట్లు లేవనుకో రాదుండ్రి. తిరిగి తిరిగి ఆస్ట కొచ్చి అప్పుడే కూకున్నారు. షెల్లెకు మాట్లాడాలని మస్తు కాయిష్ ఉండేనట. కానీ అసలు చిన్నప్పుడు ఎందుకు ఎందుకు మాట్లాడదామంటే అందరు ఏమనుకుంటారని భయం పడుతుంది. మాట వస్తుందో రాదో అని బుగులు పడేదట. ఇక ఆడకట్టోళ్లతో ఏమన్నా చెప్పాలంటే ఏం పని చెప్పినా చేస్తుంది.
ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడది, రాసి చూపిస్తుంది. అగనట ఏం అడిగినా రాసి చూపించేదట. 12 ఏండ్ల తర్వాత 19 ఏండ్ల వయసులో మళ్ళా మాటలు వచ్చేటోటి ఇంటోళ్ళది చుట్టాలది చిన్న సంబురం కాదు. మాటలే రావని ఆశ కొట్టేసుకున్నాక గిన్నేండ్లకు మాటలు వచ్చడైతే చిత్రమైన ముచ్చట్నే. అడవులు పెరగాలే, ఆనలు వాపస్ రావాలే, కోతులు వాపస్ పోవాలని అర్తారం పేరు మీద తెలంగాణ అంతటా మొలకలు నాటుతున్నారు. అయితే కోతులు ఎంతకు వాపస్ పోకపోయే వరకు నాటిన మొలకలు సరిపోతలేవని ఇంకో కొత్త కార్యం పెట్టుకున్నారు. మరి వాటి తోటి ఎంత ఫైదా అవుతుంది, పబ్లిక్ తిప్పలు ఎంతవరకు తీరినాయో తెలుసుకోవాలి కదా. పాండ్రి అట్లా చూసేద్దాం. బంజర్ భూమిలో మొలిచిన పిచ్చి మొలకలు కాదుల్లో, కోతుల గాసం కోసానికి సర్కారోళ్లు నాటిచ్చిన మొలకలు. కోతులు వాపస్ పోతట్టు లేవు, ఇండ్లకొచ్చి ఆగం చేస్తున్నాయని పల్లె ప్రకృతి వనాల లెక్కనే కోతుల ఫుడ్ కోర్టులు పెట్టిండ్రు. అంటే కోతులు తినే జామ, సపోటా, సీతాఫలాలు ఇట్లా 37 తీర్ల పండ్ల మొలకలు నాటిచ్చిండ్రు. లక్షల రూపాయలు పెట్టి మొలకలు నాటిస్తే అవిటి చక్కదనం ఎట్లున్నదంటే, చెట్లు బాగా డెవలప్ అయినాయి అంతా. ఈ కోతులకు పండ్లు అందే టైంలో మొన్న ఫ్లడ్ బాగా వర్షాలకు మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఉన్న SRS ప్లాన్ లో సారవంతమైన నేల లేకపోవడం వల్ల కొంత ఎదుగుదల తక్కువ ఉంది. గదన్నట్టు భూమిలా బలం లేక కొన్ని జాగల్లా ఆనలకు వరదలొచ్చి కొన్ని జాగల్లా మొలకలు వెరుగుడే లేదు, పూత లేదు, కాత లేదు. ఇక ఏం తింటాయి కోతులు? అసలు ఈ వనాల మొక్కన సూసుడే లేదు. ఆడాడ అప్పుడిన్ని అప్పుడిన్ని కోతులు వస్తున్నాయి గాని చెట్ల మీద పండ్లు లేకపోయే వరకు భూమి మీద ఇత్తులేరుకొని బుక్కిపోతున్నాయి. ఇంకా కొన్ని జాగలనైతే చెట్లేడ నాటిరు అర్థమైతలే, ఒక్క చెట్టు కూడా ఎన్నుకున్నది లేదు. బిల్లు లేపుకునేదాకనే ఈ చెట్లు కనిపించినాయి తప్ప ఇప్పుడు ఆ చెట్ల గోళ్ళ లేదు, దానికి అసలు వనాలను వట్టించుకున్నోళ్లే లేరు. ఏదో నాటినమంటే నాటినమన్నట్టుగా బిల్లుల కోసం అప్పటి మందం పెట్టి అటు వెనక గాలి కొదిలేసిండ్రు. హీగేముంది, కోతులన్నీ ఇండ్లు పంటల మీద పడుతున్నాయి. గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు తిరిగే కోతులు చిన్న వాటిల్లో పోయి మెత్తే వాటి వల్ల లాస్ తప్ప గవర్నమెంట్ చేసేది అదంతా లాస్ తప్ప మళ్ళీ ఉపయోగం అయితే ఏది లేదు. గింత లాపర్వ చేస్తున్నారు, అవిటితోని ఏం ఫైదా లేదు అనుకొస్తున్నారు పబ్లిక్. వనాలు వెంచుడు కాదు, అవిటిని కాపాడితేనే ఇంత ఫైదా అవుతుంది, లేదంటే మళ్ళా ఎప్పటికతే. వందల ఏళ్ల కిందట మన తాత ముత్తాతల ఆడకం చేసిన వస్తువులు ఎట్లుంటాయో చూడాలంటే ఏదైనా మ్యూజియం పోతే చూడొచ్చు. అందులో తీర్ మ్యూజియంలు ఉంటాయి. గాంధీ తాత ఆడకం చేసిన వస్తువుల మ్యూజియం, అంబేద్కర్ ఆడకం చేసిన వస్తువుల మ్యూజియం, అట్లనే సినిమా హీరోలు, దేశాల తోపు లీడర్ల మైనపు బొమ్మలు పెట్టే మ్యూజియాలు, ఎనకటి చిక్కలు, నోట్లు కూడా పెట్టిన మ్యూజియాలు సుతా చూసే ఉంటారు. చూడకున్నా ఈయనే ఉంటారు. కానీ ఇప్పుడు మీకు మ్యూజియం చూపిస్తాం, అడుగడుక్కు పరిచయం అవుతారు పక్కా. చూస్తుంటే పెద్ద బంగ్లా ముంగట ఇంకో బంగ్లా ఉన్నది అనుకునేరు. బంగ్లా కాదు, ఏంటిదో మీకే ఎరకైతుంది కానీ లోపలికి పోయి చూద్దాం. ఇగో ఇది ఒయ్యి కాదు, అది పర్సు కాదు, ఇది పెన్సిల్ కాదు, అది పెన్ను కాదు, ఇది రబ్బర్ కాదు, అది షాక్మార్ కాదు, చెప్పు, లిప్స్టిక్, వంకాయ, బాలు, బ్యాటు, సాయకప్పు, కెమెరా, కానీ ఇవన్నీ అవి కాదు. మరి ఏంటి అంటే కార్లు. హింది కార్లా అని నోరు తెరిచినాలే, మళ్ళోపారు మంచిగా చూడుర్రి. ప్రతొక్కదానికి గీరలు, స్టీరింగ్ ఉంటాయి. తీరొక్క కార్లుండే మ్యూజియం ఇది. పట్నం బాదు పురాలుండే సుధాకార్స్ మ్యూజియానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసిపోతుంటారు. అంత తిరిగి చూసి కూకుంటానికి సోఫాలేసిండ్రు అనుకునేరు, అది సుధాకారే. నడివిట్ల స్టీరింగ్ ఉన్నది చూడుర్రి. చెస్ బోర్డు సుత ఆడుకుంటానికి కాదు, అది సుధాకారే. ఇటు కొలను, దాంట్లో తామర పూలు, షోకేజీ కోసం పెట్టింది కాదు, అది కారే. ఓ ఇట్లా మనం దినం ఆడకం చేసే వస్తువులు, కూరగాయలు, పూల లెక్క కార్లను డిజైన్ చేసి పెట్టిండ్రు అన్నట్టు. ఇయే కాదు, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అంతకు ముందు ఆడకం చేసిన వింటేజ్ కార్లు సుత బొచ్చడు ఉన్నాయి. అచ్చం టాంగా లెక్కనే ఉన్నది పో. ముంగటొక్కలు వెనకొక్కలు కూకోవచ్చు, కొన్నిట్లు వెనకాలు ఇద్దరు కూకునే ఇక మధ్య చేసిండ్రు. కార్లే కాదుల్లు, వెనకటి డబుల్ డెక్కర్ బస్సులు, అప్పట్లో ఆడకం చేసిన ఫోను, వెనకటి రైల్ మోడల్ చూతున్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే 700 తీర్ల కార్లు, వెనకటి బండ్లు ఉన్నాయి. అన్ని చెప్పుడు మాతో నేడైతుంది గాని అన్ని కలిపి మీరే చూడుర్రుల్లా. ఏ ఆడోళ్ళకి ఏం
అయితే వంటరల గంట తిప్పుకుంటూ ఉండు తప్ప వీళ్ళు ఏం చేస్తారు అని అంటుంటారు. ఇప్పటికి సుతా కొందరు మేము దేంట్లో తక్కువ కాదని అక్కలంతా రూపిడి చేస్తున్నా సుతా ఆడాడ అలకగా తీసేస్తుంటారు ఆడోళ్లను. గాళ్ళ మాటలకే ఏమన్నా చేద్దామన్నా అక్కలు ముంగటికి రాకుండా అవుతుంటది. అయితే చాలా మంది అక్కలు దందాలు చేస్తుంటారు ఇంట్లోకి ఆశ్రయితానికి. ఒక అక్క సుత ఓ దందా నడుపుతుంది, కాకుంటే అక్క కోసం కాదుల్లో మరి దేనికోసం అంటే అవు షాయ దుఃఖమే, నడిపేది గీ అక్కనే. కస్టమర్లు వస్తున్నారు, కావలసిన షాయ దాగుతున్నారు పోతున్నారు. అన్ని షాయ దుఃఖనాల లెక్క కాదుల్లో, ఓ పారి లోపట చూడుర్రి. షాయ గాసేది, సప్లై చేసేది, ఊడ్చేది, తూడ్చేది అంత మహిళలే. తిరుపతిలో ఉండే గీ అక్క ఇసొంటి మూడు దుఃఖనాలు నడుపుతుంది. పేరు మాధవి. ఇంట్లో ఉంటే ఎటు పొద్దు పోతలేదు. మహిళల కోసం ఏదన్నా వేస్తే మంచిగుంటదని ఇట్లా ఓ షాయ దుఃఖనం పెట్టుకుంటా అని చెప్తే సరే అన్నారట ఇంటోళ్ళు. పెట్టేది షాయ దుఃఖనమే. ఇంట్లో నలుగురికి చిన్న గిన్నెల పెడతారు, ఈడైతే జరంత పెద్ద గిన్నెల వేస్తారు. గంతే మళ్ళా మొగోళ్ల కంటే ఆడోళ్లే కమ్మగా వేస్తారు. గందుకే అందరు మహిళలనే పనిల పెట్టుకున్నదన్నట్టు. అగనట మూడు దుఃఖనాలల్లా కలిపి 20 మంది పనిచేస్తున్నారట. ఇల్లు గడుచుడు బరువైతుంది అక్క అని వస్తే చాలు పనిలో పెట్టుకునుడే. నిన్ను ఓనర్ను అని కౌంటర్ మీదనే ఊకొని ఉండదుల్లో. అక్కలంతా ఎవ్వరి పనిలో అల్లుంటే కస్టమర్లకు షాయ సప్లై చేస్తుంది అక్క. సర్కార్ ఇంత ఆసరైతే మహిళల కోసం ఇంకిన్ని ఇకమతులు వేస్తా అనుకొస్తుంది అక్క. ఏదందా అయినా మేం దిగనంత వరకే. వన్స్ మేం దిగినామంటే హిస్టరీ రిపీటే అంటుంది అక్క. కానీ మహిళలకు పనిస్తందుకే దందా వేస్తున్నావంటే నువ్వు సూపర్ అక్క. ఇంట్లో ముసలోళ్ళు బోరు కొడుతుందని గుడికో ఇంకేదన్నా జాగలకో తీసుకుపోమని కొడుకులను అడిగితే ఆ ఇడ ఉతగనే ఖాళీ కూసున్నా నిన్ను తీసుకుపోతానికి చాతనైతేనే లేదంటో సపు చేయక ఇంట్లోండక ఏడికి తిరుగుతో అని కదిరిచి పెడతారు. ఇక ఇంట్లో బుడ్డ పోరలైతే అస్సలు పట్టించుకోనే పట్టించుకోరు ముసలోళ్ళను. అందరు అట్లనే ఉంటారని కాదు, కొందరు గిట్ల సుతా ఉంటారు. కొడుకులంటే గిట్లుండాలే. అమ్మకు నడవ శాత కాదని ఇట్లా ఎత్తుకొని ఏకంగా కిలోమీటర్ నర ఎత్తుకు తీసుకుపోయినరు కొండ మీదికి. ఆడున్నది గుడి కావచ్చు అని అనుకునేరు. గీ పూలు చూస్తానికి నీల గురించి పూలంటారు. కేరళ రాష్ట్రం మున్నార్ కొండల మీద పూస్తాయి. లెక్కకైతే 12 ఏళ్లకో పారి పూస్తాయి. 3 ఏండ్ల కిందటనే పూస్తే శీతం పోయొచ్చిండ్రు పబ్లిక్. అయితే అనుకోకుండా ఈ ఏడు సుత పూసే వరకు అబ్బా చూస్తే మంచిగుండు, మళ్ళా 10 ఏండ్లకు పూస్తాయి అని కొడుకులతోని చెప్తే సరే సూదుపా అని తీసుకొచ్చిండ్రు. అయితే కొండ మీదకి కార్లు పోతాయి కావచ్చు అనుకున్నారు. కానీ కుదరదనే వరకు తల్లి కోరికను తీరుస్తానికి ఇద్దరు ఇట్లా షెర్ కాసే పెట్టుకొని తీసుకుపోయి పూలను చూపించిండ్రు. ఇక నీల గురించి పూల నడుమ కూకొని కొడుకులతోని ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా చిన్న మురిపం కాదు పో అమ్మది. ఇదంతా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే దేశమంతా తారీఫ్ చేస్తున్నది అన్నలకు అమ్మ మీద ఉన్న పాయిరాన్ని. అమ్మాయిలను ఇంట్లోకెళ్లి ఎలగొట్టే పుణ్యాత్ములు గీళ్ళని చూసన్న మారితే మంచిగుండు. ఈ నడుమ ఊళ్ళల్లా షేన్ల పొంట పెద్ద పులులు తిరుగుతున్న వార్తలు చూసినాం. ఏనుగుల గుంపులు ఊళ్ళకొచ్చి పబ్లిక్ ను ఉరికిచ్చిన ముచ్చట సుతా చూసినాం. చిరుత పులులైతే ఏకంగా ఇండ్లల్లో చొరబడ్డాయి. గుడ్డెలుగులు సుత అప్పుడప్పుడు అరుచుకుంటున్నాయి. వరదలలో వాడి మొసలు సుత వస్తుంటాయి. అట్లనే అడవిలుండే గీ జీవరాశి సుత ఊర్ల బాట పట్టింది. ఓ కొడుకో కొండ శిలువ ముద్దుగా సబ్జె కింద నక్కింది. తక్కువ లేదు కదా, 15 అడుగుల పొడువుంటదట. ఉత్తరప్రదేశ్లా ఒక ఊళ్ళే ఇంట్లోకి సొర్ర పడితే ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొడితే వచ్చి ఇట్లా సంచిలేసుకొని పోయిండ్రు. ఇగిటి చూడురి, ఈ స్కూల్ బస్సులకు ఎట్లెక్కి పాడైందో, ఎంత గుంజినొస్తలేదు. నడుముకు తాడు కట్టి గట్టిగా గుంజితే గప్పుడెళ్ళింది. మధ్యప్రదేశ్లా బడిపిల్లల బస్సులెక్కి బజ్జుకుంది ముద్దుగా. పుసుక్కున పోరాలు చూడక ఎక్కి కూసుంటే ఏంది పరిస్థితి. ఇగిది రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్లా ఓ పొలంలో పనిచేస్తుండగా గానొచ్చిందట. ఫారెస్ట్ వాళ్ళు బగ్గనే చెమట తీసిండ్రు వడతానికి. ఇక ఇదైతే ఊళ్ళకు సొర్రవడుడే కాదు, ఏకంగా ఓ గొర్రె పిల్లనే మింగిందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లా కొండ శిల్వ ఓ గొర్రెను వట్టిందని ఫోన్ కొట్టంగానే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి వట్టేసిండ్రు. హగో బొత్తల గొర్రె పిల్ల ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఏం చేస్తాయి మరి, అంత మన పుణ్యమే. అడవులు పొతం పెట్టుకుంటా పోతుంటే ఆడ ఏం దొరక్క ఘాసం కోసం ఊర్ల మీదకి వచ్చి
జీవాలు పడుతున్నాయి. ఇప్పటికైనా అడవుల జోలికి ఓకుంటుంటేనే మంచిది, లేదంటే అడవి జీవాలన్నీ ఊర్ల మీద పడతనే ఉంటాయా. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంట మళ్ళా. నమస్తే.